अंदुके तेलंगाण समाजानिकि विज्ञप्ति चेस्तुन्ना ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా చంద్రశేఖరరావు సంపూర్ణంగా తన ఓటమిని అంగీకరించడు కొడుకు పారిపోతాడని అమెరికాకు పారిపోయి లిస్ట్ విడుదల చేసినప్పుడు ఇక్కడ లేడు మన ఔటర్ రింగ్ రోడ్ ఐఆర్పి సంస్థతో అగ్రిమెంట్ అయింది వచ్చిన పెట్టుబడులు పెట్టడానికి విదేశాలకు పోయింది ఏ పెద్ద ఒప్పందం అయితే అది అయినా నెల రోజుల లోపల విదేశాలకు పోతాడు కేటీఆర్ ఎందుకు పోతాడు మీరు మొత్తం తీరి భూములు అమ్మినప్పుడు కానీ పెద్ద పెద్ద కాళేశ్వరం కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు కానీ పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అగ్రిమెంట్ అయినప్పుడు గాని ఎప్పుడు పెద్ద ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంటదో అప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనలకు వస్తాడు ఆదేశం పిలిచింది ఈ దేశం పిలిచిందని ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు పిలుస్తారు ఆడికి ఎందుకో ఓ రైతులు చచ్చిపోయారు పదే పదే నిన్ను రమ్మన్నారు కదా చనిపోయిన రైతులు మన వర్షాలలో కొట్టుకుపోయిన వాళ్ళు భూపాలపల్లెల మోరంచ విలేజ్ మొత్తం గ్రామ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎందుకో ఆడికి పోలేదు హైదరాబాద్లో నీళ్లలో మునిగిపోయిన పేదోళ్ళ దగ్గరికి ఎందుకో పోలేదు విదేశాలలో ఈ మొనగాడు పేడమూతి బోడిలింగం ఇంతకంటే ఇంకెవడు లేడు ఈయన రావాలి ఈయన వచ్చి జోలు చెప్పాలి అని విదేశాలలో ఆయన నిలిచారట ఆయన విదేశాలకు పోయినట ఎందుకు పోయిండు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎన్నికల తర్వాత మన సిరిసిల్లలో ఒక మాట చెప్పిండు నేను పైసలు వంచ మందు వంచ ఓట్లు వేయాలని కేటీఆర్ మాటకు మేము కట్టుబడి ఉన్నాం సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చంద్రశేఖరరావు నమ్మిన యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్దామా నాంపల్లి దర్గాలో ఒట్టేసి మాట్లాడదామా లేకపోతే మెదక్ చర్చిలో ఒట్టేద్దామా టోటల్ కాంగ్రెస్ పార్టీ 119 మంది అభ్యర్థులను తీసుకొచ్చి నేను ఒట్టేపిస్తా మేము పైసలు వంచాం మేము మందు వంచాం మేము కాంగ్రెస్ గతంలో చేసిన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ముందలబెట్టి 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేస్తాం మేము ఓట్లు అడుగుతాం 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని ప్రజలు చెప్పి ఓట్లు అడగాలి పైసలు వంచకుండా మందు వంచకుండా ఓట్లు అడిగే ధైర్యము మీకు ఉందా ఉంటే మీ అభ్యర్థులను అందరినీ తీసుకొని రమ్మని నేను సవాల్ విసురుతున్నాను